హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ ఎక్సర్సైజ్ 10.4 అనేది నేర్చుకుందాం. చాలా గ్యాప్ వచ్చింది వీడియో పెట్టడానికి, క్యాంప్ వెళ్ళాం, దానివల్ల వీడియో పెట్టడం అనేది అవ్వలేదు. సారీ, క్షమించండి. ప్లీజ్ దయచేసి వీడియోస్ అనేది చూడండి, మానేయకండి. ఇంకా నుంచి పెడదామని అనుకుంటున్నాను, కానీ ఏదో ఒకటి వస్తుంది, క్యాంప్ వెళ్ళడం ఏదో ఒకటి. ఓకేనా? చూడండి, ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏ వెల్ ఆఫ్ డయామీటర్ 14 మీటర్స్ is dug 15 meters deep. The earth taken out of it has been spread evenly all around it in the shape of a circular ring of width 7 meters to form an embankment. Find the height of the embankment. Okay, a well of diameter. Okay, na? A well ante ela untadi manaki shape, cylindrical shape lo untadi. ఓకేనా? ఆ మట్టిని తవ్వితే ఎంత డీప్ చూడండి, ఆ డగ్గేమో 15 మీటర్స్ డీప్ ఉందంట. ఓకేనా? ద ఎర్త్ టేకెన్ అవుట్, అదేంటి, ఆ మట్టిని ఆ వెల్లా ఉందో గోతులో మట్టి తీసి టేకెన్ అవుట్ ఇట్ స్ప్రెడ్ ఈవెన్లీ ఆల్ అరౌండ్ ఇట్ షేప్ ఆఫ్ ఎ సర్క్యులర్ రింగ్. ఒక సర్క్యులర్ రింగ్ లాగా ఆ డగ్ అనేది తీసి పక్కన పెడుతున్నారన్నమాట. టు ఫార్మ్ ఏ ఎంబాక్మెంట్ అంటే ఏంటి, ఒక గట్లాగా. ఫైండ్ ద అవుట్ ఆఫ్ ది ఎంబాక్మెంట్, ఆ ఎంబాక్మెంట్ యొక్క హైట్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. సమ్ చెప్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. చూడండి, ఫస్ట్ ఏమన్నాడు, ఏ వెల్ ఆఫ్ డయామీటర్ అన్నాడు. ఓకేనా? ఏ వెల్ ఏ షేప్లో ఉంటుంది మనకి? సిలిండర్ షేప్లో ఉంటుంది. ఏ వెల్ ఏ షేప్లో ఉంటుంది మనకి? సిలిండర్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క డయామీటర్ చూడండి, డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి? 14 సెంటీమీటర్స్ ఇచ్చాడు. డయామీటర్ ఎంత? 14 సెంటీమీటర్స్. దీని యొక్క డగ్ అంటే ఈ హైట్, ఇదంతా ఎంత ఇచ్చాడు మనకి? 15 మీటర్స్ ఇచ్చాడు. దీని యొక్క హైట్ 15 మీటర్స్ డీప్ ఉందని చెప్పాడు. ద ఎర్త్ టేకెన్ ఆఫ్ టీస్ హెస్ బీన్ స్ప్రెడ్ ఈవెన్లీ ఆల్ అరౌండ్ ద షేప్ ఆఫ్ సర్క్యులర్ రింగ్. ఒక రింగ్ షేప్లో చేయమన్నమాట, అంటే ఆ డగ్ తీసి ఒక రౌండ్గా ఫామ్ చేసాడనమాట. రింగ్ అనగానే మనకేంటి, డబుల్ వస్తుంది అనమాట. ఓకేనా? టూ రింగ్స్ వస్తాయి. రింగ్ అనగానే ఎన్ని వస్తాయి? టూ రింగ్స్ వస్తుంది. ఓకేనా? దీని యొక్క చూడండి, స్ప్రెడ్ సర్క్యులర్ రింగ్ ఆఫ్ విత్ ఎంత ఇచ్చారు మనకి? 7 మీటర్స్. దీని యొక్క డయామీటర్ ఎంత అవుతుంది అంటే, మామూలుగా ఇక్కడ ఈ దీని యొక్క డయామీటర్, సిలిండర్ యొక్క డయామీటర్ ఎంత అవుతుంది, ఈ రింగ్ యొక్క డయామీటర్ కూడా ఎంత అవుతుంది. ఎందువల్ల అవుతుంది అంటే, దీని చుట్టూనే కదా ఆ మట్టి అనేది ఒక రింగ్లో ఫామ్ చేశాడు. సో దీని యొక్క డయామీటరే దీనికి కూడా అవుతుంది 14 మీటర్స్. అండ్ అనదర్ రింగ్ ఇంకా దీని చుట్టూ ఉంది కదా, దీని యొక్క విత్ ఎంత ఇచ్చాడు మనకి? 7 ఇచ్చాడు. ఓకేనా? 7 ఇచ్చాడు. సో ఇటువైపు కూడా ఎంత అవుతుంది మనకి? 7 అవుతుంది అన్నమాట. మనం ఏం కనుక్కోవాలి, దీని యొక్క ఎంబాక్మెంట్. ఒక గట్లో ఫామ్ చేసినప్పుడు కొంత హైట్ వస్తుంది కదా, మనం ఇలా మట్టేస్తే అలా పైపైన ఏమవుతుంది అంటే కొంత హైట్ అనేది వస్తుంది. ఓకేనా? ఈ హైట్ యొక్క, ఈ హైట్ ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా? ఈ హైట్ అనేది ఎంత అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ సిలిండర్కి వచ్చినట్టయితే, సిలిండర్ యొక్క హైట్కి వచ్చిన డీ ఈక్వల్ టు ఎంత మనకి? 14 మీటర్స్, సారీ సెంటీమీటర్స్ కాదు, మీటర్స్, 14 మీటర్స్. అండ్ రేడియస్ వచ్చేసి డీ బై 2 అంటే ఎంత? 14 బై 2, 2 1 2 7 0. సో రేడియస్ మనకి ఎంత వచ్చింది? 7 మీటర్స్ వచ్చింది. హైట్ ఎంత ఇచ్చాడు మనకి? 15 మీటర్స్ వాడే ఇచ్చాడు. ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఎంత? V1 అనుకుందాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్. పై అంటే ఎంత మనకి? 22/7. ఆర్ అంటే 7 ఇంటూ హెచ్ అంటే 15. ఓకేనా? ఇక్కడ 7కి 7కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఎంత ఉంది? 22 × 7 × 15. ఇది సిలిండర్. ఓకేనా? ఇప్పుడు రింగ్ కనుక్కుందాం. రింగ్, రింగ్ దీని యొక్క డయామీటర్ ఎంత? 14 సెంటీమీటర్స్. సో రేడియస్ ఎంత అవుతుంది దీని యొక్క? రేడియస్ అంటే ఇది ఏంటి, ఇన్నర్ రేడియస్ అన్నమాట. ఎంత? 14/D/2 కదా, అంటే మళ్ళీ సేమ్ 2 1 2 7 17 మీటర్స్. ఓకేనా? ఇది ఇన్నర్ రేడియస్. దీన్ని ఏమనుకుందాం? స్మాలర్ అనుకుందాం. ఇదేంటి? అవుటర్ రేడియస్. చుట్టూ ఇచ్చాడు కదా, దీన్ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఓకేనా? అవుటర్ రేడియస్ ఇచ్చాడు కదా, దీన్ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం. రెండో కదా, ఇదేంటి, ఇటో 7 అటో 7, ఈ రెండు విత్తులనే యాడ్ చేద్దాం. 7 + 7 ఎంత మనకు వచ్చింది? 14 మీటర్స్. ఇదేంటి? అవుటర్ రేడియస్. ఇది వచ్చేసి ఇన్నర్ రేడియస్, అంటే లోపల ఉన్న రేడియస్ది స్మాలర్, అవుటర్ రేడియస్ని బిగ్గర్ అనుకుందాం. ఇప్పుడు దీని యొక్క వాల్యూమ్, వాల్యూమ్ ఆఫ్ రింగ్ ఫార్ములా ఏంటి? పై ఇంటూ ఆర్ ప్లస్ స్మాలర్ అండ్ ఆర్ మైనస్ స్మాలర్ ఇంటూ ఇదేంటి, హైట్ అనేది మనం కనుక్కోవాలి కదా.
ఓకేనా? ఎంబార్క్మెంట్ కనుక్కోమన్నాడు, వాల్యూమ్ ఆఫ్ ది ఎంబార్క్మెంట్. ఇప్పుడు ఏం కడుతున్నాం, వాల్యూమ్ ఆఫ్ ది ఎంబార్క్మెంట్, కాబట్టి హెచ్ అనేది మనం రాస్తున్నాం. పై అంటే ఎంత, 22 బస్ మా 7, బిగ్గర్ అంటే 14, స్మాలర్ అంటే ప్లస్ 7, మళ్ళీ 14 మైనస్ 7. హెచ్ అనేది మనకు తెలియదు కాబట్టి హెచ్ అలా ఉంచుదాం. ఇప్పుడు 22/7, 14 ప్లస్ 7 అంత 21, 14 7 తీస్తే 7 ఇంటూ హెచ్, 7కి 7కి క్యాన్సిల్ అయిపోయింది, 22 ఇంటూ 21 ఇంటూ హెచ్. ఇప్పుడు ఏం చేయాలి వాల్యూమ్ ఈ రెండిట్లకి ఎంత అని తెలియాలంటే V1 ఈక్వల్ టు V2 చేయాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ది రింగ్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 22 × 7 × 15 = ఇక్కడ కూడా 22 × 21 × H, ఇక్కడ 22కి 22కి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు హెచ్ కావాలి కాబట్టి ఈ 21 ఇటువైపు వస్తే డివైడెడ్ బై 17 × 15/21. ఇప్పుడు ఏ టేబుల్లో 7 1 7 3 3 1 3 5, సో హైట్ మనకి ఎంత వచ్చింది, 5 మీటర్స్ వచ్చింది. ఓకేనా, హైట్ అనేది ఎంత వచ్చింది మనకి, 5 మీటర్స్. ఇప్పుడు ఇందులోనే 5th సమ్ చూడండి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే ఫార్ములాస్ వస్తే చాలా ఈజీగా చేయొచ్చు. అర్థమవుతుందా? దీని గురించి మీరు ప్రత్యేకంగా ఏం టెన్షన్ పడట్లేదు, ఇవన్నీ వర్కింగ్ ప్రాబ్లమ్స్ ఎలాగా అని చెప్పి. క్వశ్చన్ అర్థం చేసుకున్న ఫార్ములా అనేది ఎలా చేస్తామని గుర్తుపెట్టుకుంటే సంబంధిత అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, అందుకే ప్రతిసారి క్వశ్చన్ 10 సార్లు చదవండి, అది ఏంటి ఎలా వచ్చింది అనేది ఆ క్వశ్చన్లోనే ఉండదు ఆన్సర్ అనేది బాగానా. సో క్వశ్చన్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏ కంటైనర్ షేప్డ్ లైక్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ హ్యావింగ్ డయామీటర్ 12 సెంటీమీటర్స్. ఈ కంటైనర్ షేప్డ్ ఎలా ఉంది మనకి, రైట్ సిలిండర్ షేప్లో ఉందంట. హ్యావింగ్ డయామీటర్ ఎంత ఇచ్చాడు, 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు, అండ్ 15 సెం, హైట్ వచ్చేసి 15. ఈజ్ ఫుల్ ఆఫ్ ఐస్ క్రీమ్. ఆ కంటైనర్ నిండా ఏముంది, ఐస్ క్రీమ్ ఉంది. ఓకేనా, ఆ కంటైనర్ నిండా ఏముంది, ఐస్ క్రీమ్. ద ఐస్ క్రీమ్ ఈజ్ టు బి ఫిల్డ్ ఇన్ టు కోన్స్. ఆ ఐస్ క్రీమ్ ఏం చేయాలి, కోన్స్లో ఫిల్ చేయాలన్నమాట. ఆ కోన్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 12 సెంటీమీటర్స్, అండ్ డయామీటర్ వచ్చేసి 6 సెంటీమీటర్స్. హ్యావింగ్ ఏ హెమీ స్పీరికల్ షేప్ ఆన్ ద టాప్. ఎలా నింపాలి, పైన కోన్ మీద హెమీ స్పియర్ షేప్ వచ్చేటట్టు నింపాలంట పైన. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సచ్ కోన్స్ విచ్ క్యాన్ బి ఫిల్డ్ విత్ ఐస్. ఎన్ని కోన్స్ పడతాయి, ఐస్ క్రీమ్ అనేది ఆ కంటైనర్ నిండా ఐస్ క్రీమ్ ఉంది కదా, దాన్ని ఫిల్ చేయడానికి ఎన్ని కోన్స్ అనేది పడతాయి అనేది మనం చేయాలి. ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు, రైట్ సర్క్యులర్ సిలిండర్ షేప్లో ఇచ్చాడు. అంటే ఎలా ఉంటుంది మనకి సిలిండర్ షేప్, ఇలా ఉంటుంది. ఓకేనా, దీని యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి, 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. డయామీటర్ వచ్చేసి 12 సెంటీమీటర్స్, అండ్ హైట్ వచ్చేసి ఎంత ఇచ్చాడు మనకి, 15 సెంటీమీటర్స్. దీని ఫుల్ ఆఫ్ ఏముంది మనకి, ఐస్ క్రీమ్ ఉందంట. ఇప్పుడు మనం ఏంటి, కోన్ అనేది నింపాలి కదా, సో కోన్ షేప్ ఇది, కోన్ షేప్ అనుకుందాం. ఈ కోన్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడు మనకి, ఇంటూ, సో డయామీటర్ ఇవ్వలేదు, హైట్ ఎంత ఇచ్చాడు మనకి, 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు. డయామీటర్ కూడా ఇచ్చాడే, ఎంత ఇచ్చాడు, 6 సెంటీమీటర్స్. దీనిపైన అలా హెమీ స్పీరికల్ షేప్, హెమీస్పియర్ షేప్ ఎలా ఉంటుంది, ఇలా కదా ఉంటుంది. హెమీస్పియర్ షేప్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో దీని మీద నింపాలి కాబట్టి ఇది వచ్చేసి హెమీస్పియర్ షేప్, అంటే ఇలా నింపాలన్నమాట. ఓకేనా, ఒక ఐస్ క్రీమ్ అనేది అలా నింపాలి. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు చూడండి, ఈ రెండు ఇప్పుడు ఏంటి అడిగాడు ఇక్కడ, నెంబర్ ఆఫ్ కోన్స్. మన నెంబర్ ఆఫ్ కోన్స్ అనగానే ఏం చేయాలి, V1/V2 చేయాలి. అంటే ఏంటి, లార్జర్ ఆబ్జెక్ట్ని డివైడ్ స్మాలర్ ఆబ్జెక్ట్తో డివైడ్ చేయాలి. నెంబర్ అనగానే ఎప్పుడు మనకి ఏం చేయాలి, స్మాలర్ ఆబ్జెక్ట్తోని స్మాల్, ఇక్కడ లార్జర్ ఆబ్జెక్ట్ ఏంటి, సిలిండర్, స్మాల్ ఆబ్జెక్ట్ ఏంటి, కోన్. సో స్మాల్ ఏంటి, లార్జర్ ఆబ్జెక్ట్ బై స్మాల్ ఆబ్జెక్ట్తో డివైడ్ చేయాలి. ఫస్ట్ వీటి యొక్క వాల్యూమ్స్ అనేది మనం కనుక్కుందాం. ఫస్ట్ సిలిండర్ కనుక్కుందాం మనం, సిలిండర్. సో డయామీటర్ వచ్చేసి మనకి ఎంత, 12 సెంటీమీటర్స్, అండ్ రేడియస్ అంటే D/2, అంటే 12/2, 6 సెంటీమీటర్స్. హెచ్ ఎంత మనకి, 15 సెంటీమీటర్స్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి, దీన్ని V1 అనుకుంటున్నాను. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై R² H. పై అంటే ఎంత వచ్చింది మనకి, 22/7. R అంటే 6 × 6 × 15. దీన్ని ఎలా ఉంచేస్తున్నాను అంటే తర్వాత క్యాన్సిలేషన్ కొంచెం ఈజీగా ఉంటుంది, V1/V2 ఇవంతా చేయడం అంటే కష్టం.
ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కోన్ చేస్తున్నాను. ఫస్ట్ కోన్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా అంటే 1/3 πr² హెచ్ కదా, కోన్ అండ్ హెమిస్పియర్ రెండు పక్కపక్కన చేసేస్తున్నాను. హెమిస్పియర్ అంటే ఈజీగా అయిపోద్ది, నేను అంతకు మించి చేయలేదు. కోన్కి ఏం కావాలి మనకి, హైట్. హైట్ అంతా 12 సెంటీమీటర్స్, డయామీటర్ వచ్చేసి 6 సెంటీమీటర్స్ అంటే 6 సెంటీమీటర్స్. అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది, 6/2 కదా, అంటే 3 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా, హెమిస్పియర్ డయామీటర్ ఎంత, సేమ్ 6 సెంటీమీటర్సే. సో రేడియస్ వచ్చేసి 3 సెంటీమీటర్స్, దీనికి రేడియస్ ఉంటే సరిపోద్దు కదా. ఇప్పుడు ఈ రెండింటిని మనం ప్లస్ చేసి వచ్చి ఈజీగా V2 = కోన్ ప్లస్ హెమిస్పియర్, ఈ రెండు కలిసే ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్, V2 అంటే ఏంటి, వాల్యూమ్ ఆఫ్ కోన్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్, వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ V2 = వాల్యూమ్ ఆఫ్ కోన్. ఫార్ములా ఏంటి మనకి, వాల్యూమ్ ఆఫ్ కోను 1/3 πr² h+. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఫార్ములా ఏంటి, 2/3 πr³. సో 1/3 π అంటే ఎంత, 22/7, ఆర్ అంటే 3 × 3, హెచ్ అంటే 12. ఓ ఇలా చేసే బదులు ఫార్ములాని విడిగా చేద్దాం, ఉండండి ఒకసారి. ఈ ఫార్ములా కామన్ తీసేద్దాం. ఇందులో కామన్గా ఉన్నాయేంటి, 1/3 కామన్గా ఉంది, పై కామన్గా ఉంది, ఆర్ స్క్వేర్ అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ ఇంకా 1/3 తీసాక ఇక్కడ ఎంత ఉంటుంది, హెచ్ ఉంటుంది, ప్లస్ ఇక్కడ 2 ఉండి ఆర్ ఉంటుంది. ఇప్పుడు ఈజీగా మనకి ఈజీగా ఉంటుంది చూడండి, 1/3 π అంటే 22/7, ఆర్ అంటే 3 × 3, హెచ్ అంటే 12 ప్లస్ 2 × r అంటే 3. ఇప్పుడు చూడండి, ఇక్కడ 3కి ఇక్కడ 3కి క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా ఇక్కడ ఎంత ఉంటుంది, 22/7 × 3, 12 + 2 = 6. 22/7 × 3 × 12 + 6 ఎంత, 18. ఇప్పుడు ఏంటి కావాలి మనకి, నెంబర్ ఆఫ్ కోన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ కోన్స్ అంటే ఎంత మనకి, V1/V2. V1 ఎంత మనకి, 22/7 × 6 × 15. V2 అంటే ఎంత, 22/7 × 3 × 18. ఇక్కడ 22/7కి 22/7కి క్యాన్సిల్, 3 × 1 = 3 × 2 × 2 × 2 = 9 × మళ్ళీ 3 × 2 = 3 × 3 × 3 × 5 = 15. సో ఎంత మిగిలింది, 2 × 5 = 10. సో నెంబర్ ఆఫ్ కోన్స్ ఎన్ని మనకి, 10. 10 కోన్స్ అనేది ఆ కంటైనర్లో ఉన్న ఐస్ క్రీము ఎన్ని కోన్స్కి పడుతుంది మనకి, 10 కోన్స్కి అనేది మనకు పడుతుంది. ఓకేనా, దీంతో 5th సమ్ అనేది కూడా చాలా కంప్లీట్ అయిపోయింది ఈజీగా. నెక్స్ట్ 2 సమ్స్, 6, 7 వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.